ఓం శ్రీ నమః శ్రీ ప్లవనామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటాం ఈసారి ఉగాది ఏప్రిల్ పదమూడు వస్తుంది ఈసారి ఉగాదికి వచ్చే పేరు శ్రీ ప్లవనామ సంవత్సరం శాస్త్రం ప్రకారం ఉపవాసం వేడుకలు పండుగ పంచాంగం మరియు ముహూర్తాలకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది అవి లేకుండా హిందూ మతంలో ఏ ఒక్క పండుగని కూడా ఊహించలేము అమృత ఘడియలు హోరా అభిజిత్ రాహుకాలం మరియు ఢొగాటి ముహూర్తాల సహాయంతో ముహూర్తాన్ని కూడా లెక్కించవచ్చు ఇప్పుడు మనం శ్రీ ప్లవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పొదుపు చేయటం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి మీ సమీప బంధువు లేదా మీ జీవిత భాగస్వామి నుండి మీరు కొన్ని మంచి వార్తలు వంటి వినే అవకాశం ఉంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఇక కుటుంబ సంబంధాలు కూడా మెరుగవుతాయి విలాస వస్తువుల కోసం ధనాన్ని వెచ్చిస్తారు ముఖ్యంగా మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పాత రుణాలన్నీ కూడా తీర్చివేస్తారు ఆర్థిక లక్ష్యాలు పూర్తి చేస్తారు విదేశీ ప్రయత్నాలు మాత్రం విఘ్నాలు పొందుతాయి ధనాదాయం వృద్ధి చెందుతుంది జీవిత భాగస్వామితో సఖ్యత సౌఖ్యం ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు కుటుంబంలో నెలకొన్న సమస్యలన్నీ తీరి ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు సన్నిహితుల నుంచి ఊహించని సహాయం అందుతుంది దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు కొన్ని వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు వ్యాపారస్తులకైతే వారి వ్యాపారాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తోంది ఉద్యోగస్తులకైతే కొన్ని వొడ్డి దొడుకులు ఒత్తిళ్లు వంటివి తొలగి ప్రశాంతత లభిస్తుంది పారిశ్రామిక వర్గాలకు గతం కంటే మెరుగ్గా ఉంది సంవత్సరం మధ్యకు వచ్చేటప్పటికి ఆరోగ్య భంగం బంధువులతోటి తగాదాలు ఆకుపచ్చ గులాబీ రంగు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం విష్ణు ధ్యానం చేయండి మీకు మంచి జరుగుతుంది వృత్తిపరమైన జీవితం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ కార్యాలయంలో మీరు విజయం సాధిస్తారు వ్యాపారం వారైతే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి మంచిది ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక సవాళ్ళు అలాగే కొనసాగుతాయి మానసిక ఒత్తిడిని ప్రేరేపిస్తుంది విద్యార్థులు ప్రయత్నాలు చేసి నిజంగా కష్టపడితే మాత్రం విజయం సాధిస్తారు నిరంతరం కష్టపడకుండా మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ప్రయత్నాలు చాలా అవసరం మిథున రాశి ఫలాల ప్రకారం చూసుకుంటే వీరికి సెప్టెంబర్ నెల ఉత్తమ నెలగా ఉంటుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మంచిదే అయినప్పటికీ ఇంటిలోనే ఏదో ఒక శుభ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది అతిథుల రాక కూడా కుటుంబంలో ఉత్సాహం పెరుగుతుంది మీకు వివాహమై ఉంటే కనుక సంవత్సర ప్రారంభంలో మీకు మంచి ఫలితాలున్నాయి మీ జీవిత భాగస్వామిలో అహం పెరగడం వల్ల మీ సంబంధంలో సమస్యలు మరియు అపోహలు ఏర్పడతాయి ఇది మీ వివాహ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఇది కాకుండా మే జూన్ నెలలో మీకు చాలా బాగున్నాయి ఈ సమయంలో మీ అబ్బాయి అంటే మీ పిల్లవాడు పురోగతిని సాధిస్తాడు ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇక ప్రేమికులకైతే ఈ సంవత్సరం వారి మధ్య ప్రేమ వృద్ధి చెందుతుంది కొంతమందికి అయితే కష్టతరమైన సంవత్సరంగానే ఉంటుంది అంటే మిశ్రమంగా ఉంది ప్రేమలో ఉన్న వారికి ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుంటే ఈ సంవత్సరం బలహీనమైన ఫలితాలే కనిపిస్తున్నాయి కంటి వ్యాధులు నిద్రలేమి అజీర్ణం గ్యాస్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు అధిక కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు కూడా తలెత్తుతాయి అందువల్ల మీ ఆరోగ్యం గురించి చాలా చాలా జాగ్రత్త అనేది మీకు చెప్పదగిన సూచన మీ సహోద్యోగుల సహాయంతో మీరు అనేక అవకాశాలను ఎదుర్కొంటున్నందున ఈ సంవత్సరంలో మీ కార్యాలయంలో చాలా సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి ఇది ఎక్కువగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీరు ప్రతి పనిని సమయానికి ముందే పూర్తి చేస్తారు మీ కెరియర్లో అనేక సవాళ్ళు ఉంటాయి కానీ మీరు అవన్నీ గట్టిగా ఎదుర్కొంటారు మీ కృషి మరియు మీ పని పట్ల అంకిత భావం చూసి మీ యజమాని మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటారు మీరు ఉద్యోగం చేస్తుంటే ఈ వ్యవధిలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఏప్రిల్ నుండి విజయాన్ని సాధించవచ్చు ఫలితంగా సీనియర్ అధికారులు మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య సమయం పనిచేసే నిపుణులకు కొంత అననుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి లేదంటే కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి మీకు సంబంధం లేని విషయాల్లో తలదోర్చకుండా పని విషయంలో శ్రద్ధ వహిస్తూ మౌనంగా చేసుకుని వెళ్ళిపోండి ఇక వ్యాపారస్తులకైతే మాత్రం ఈ సమయంలో మీ భాగస్వామి మిమ్మల్ని సద్వినియోగం చేసుకుని నష్టాలు చూపించే అవకాశం ఉన్నందున ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి అయితే మీరు మీ జీవిత భాగస్వామి పేరు మీద వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే ఈ సంవత్సరం మధ్యలో మీరు అపారమైన విజయాన్ని పొందుతారు ఆర్థిక జీవితం చూసుకుంటే సాధారణంగా ఉంది మీరు డబ్బు కోల్పోయే అవకాశం కూడా కనబడుతోంది ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి మరొక వైపు మీరు సమయం అంతా కూడా ఒత్తిడికి లోనవుతారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు పరధ్యానంలో పడవచ్చు నవంబర్ నుంచి కొంత మెరుగుదల కనిపిస్తోంది మరొక వైపు మీరు సమయం అంతా కూడా ఒత్తిడికి లోనవుతారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు పరధ్యానంలో పడవచ్చు మే తరువాత చూసుకుంటే మిథున రాశి వారికి చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది మీ వైపు నుండి చేసే ఏ ప్రయత్నమైనా కూడా మంచి ఫలితాన్ని పొందుతుంది మీ ఆర్థిక జీవితం కూడా బలోపేతం చేస్తుంది మీ ఖర్చుల పెరుగుదలకు దారితీస్తుంది ఎలాంటి ఆర్థిక సంక్షోభం మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది ఇక విద్యార్థుల విషయం తీసుకుంటే విద్యా జీవితంలో పెద్ద పెద్ద మార్పుల్ని చూస్తారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని యోచిస్తున్న విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా వరకు కలిసి వస్తుందని చెప్పచ్చు అక్టోబర్ నుంచి విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు మీ కృషి యొక్క ఫలాల్ని పొందుతారు ప్రతి పరీక్షలో విజయాలు సాధిస్తారు విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచి సమయం అని చెప్పచ్చు మీరు ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడంలో విజయాన్ని సాధిస్తారు ఇది భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది చదువుకునేటప్పుడు విద్యార్థులకు సవాళ్ళు కొన్ని కలిగే అవకాశం ఉంది అయితే మీరు వాటిని విజయవంతంగా వదిలించుకుంటారు మీరు మీ లక్ష్యం వైపు అప్రమత్తంగా ఉండాలి అలాగే నిరంతరం కూడా మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు ఇక కుటుంబ జీవితం చూసుకుంటే అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎప్పట్లాగే మీ కుటుంబం మద్దతు మీకు లభిస్తుంది అలాగే కుటుంబంలో మంచి ఆరోగ్య వాతావరణం జీవితంలో ఆనందాన్ని ప్రేరేపిస్తుంది మీరు మీ ఇంటి అవసరానికి అనుగుణంగా షాపింగ్ చేస్తారు ఇది కుటుంబ సభ్యులలో మీ గౌరవాన్ని పెంచుతుంది గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ఏదైనా శుభ సంఘటన లేదా ఫంక్షన్లు వంటివి జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో ఇంట్లో అతిథుల రాక కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించే దిశగా పనిచేస్తుంది సంవత్సరం మధ్యలో కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారని మీకు చెప్పదగిన సూచన కాబట్టి జాగ్రత్త వహించండి ఏదైనా మీకున్న తెలివి ఏంటంటే సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటారు కాబట్టి మీరు ఈ పరిస్థితులను అర్థం చేసుకుని మీరు తోటి గట్టెక్కగలరని అనుకుంటున్నాను ఇక వివాహం ఉంటే కనుక మీ జీవిత భాగస్వామి మరియు మీ తల్లి కొన్ని కారణాల వల్ల వాదంలో ప్రవేశించవచ్చు ఈ సమయంలో మీరు ఇద్దరి మధ్య కూడా జోక్యం చేసుకోకుండా సరైన బ్యాలెన్స్ను మెయింటైన్ చేయండి మీ తల్లిగారి వైపు నుండి ఎవరైనా సభ్యులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది దీనివల్ల మీరు మీ నిగ్రహాన్ని కోల్పోవచ్చు ఇది మీ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం కూడా ఉంది మీ స్నేహితులు మరియు మీ చిన్న తోబుట్టువులు మీకు మద్దతునిస్తారు మీ ప్రతి పరిస్థితిలో మీకు తోడుగా నిలబడతారు మొత్తం మీద పరిశీలించి చూస్తే మిథున రాశి వారికి ఈ ఏడాది చాలా వరకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మిగతా విషయాలన్నీ కూడా ప్రశాంతంగా సాగిపోతాయి మీరు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా చదవండి లేదా వినే ప్రయత్నం అయినా చేయండి దగ్గరలో ఉన్న శివ కేశవాలయాలకు వెడుతూ ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా కేశవుల యొక్క ఆరాధన చేస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను మీరు క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి